نستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا ويصلح لكم أعمالكم فيغفر لكم ذنوبكم من يطع الله ورسوله فقد فاز فوزا عظيما إن عدة الشهور عند الله اثنا عشر شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها أربعة حرم سرو جگانك سرشتنچنا سرشتكرتا الله سبحانه وتعالى كماتر میں سرما کو قطنا لسو بستائی آئنے بھومی آکاسمو سرشتنچنا دگر نوندی లోహె మైహూజ్లో నెలల సంఖ్య 12గా నిర్ధారించాడు. రోజులు సమయము నిర్ధారించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా సృష్టిలో సూర్యుడు చంద్రుడు రెండింటిని కూడా నిర్ణయించాడు. సూర్యుని యొక్క కాంతి చంద్రుడిపై పడుతుంది, దాని యొక్క ప్రతిబింబం ద్వారాగా రోజులు లెక్క పెట్టడం జరుగుతుంది. ప్రియులారా, ఈ నిర్ధారణకు ముఖ్య కారణం ఏమిటంటే సర్వ జీవరాశులు దాని యొక్క మనుగడ సాగించడానికి నిర్ణయించారు. సూర్యుడు చంద్రుడే కానీ లేకపోయినట్లయితే ఈ జీవన విధానమే చల్లా చెదరైపోతుంది, ఏది కూడా బ్రతికి ఉండదు, నాశనమైపోతుంది. ఎల్లప్పుడే సూర్యకిరణాలే పడినట్లయితే భూమిపై పంటలు పండవు, ఎల్లప్పుడూ చంద్రుని ప్రతిబింబమే ఉన్నట్లయినా సరే పంటలు పండవు, ఏ జీవరాశి కూడా బ్రతికి ఉండదు. ప్రతి జీవరాశికి జీవం పోయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఒక ప్రణాళికాబద్ధకముగా దాన్ని సృష్టించాడు. అవి దాని యొక్క కక్షలో తేలియాడుతూ ఉన్నాయి. సూర్యుణ్ణి చంద్రుని ఢీకొనదు, చంద్రుడు సూర్యుణ్ణి ఢీకొనదు. ఈ సూర్య చంద్రుల్ని నక్షత్రాలు ఏమాత్రము తాకవు కూడా. ఒకవేళ అలాగే అయినట్లయితే ప్రళయం సంభవించినట్లయితే, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో అదే విషయాన్ని తెలియపరిచాడు. ఆకాశం తెరవబడుతుంది, నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు కాంతిహీనమైపోతాడు. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు ప్రళయమే. కావున అల్లాహ్ సుబ్హానహు వ తాలా నిర్ధారించినటువంటి ఈ యొక్క నిర్ధారణలో ఈ నెలల సంఖ్య కూడా ఉంది. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ఉంది. దానిలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా నాలుగు నెలలకి చాలా గౌరవప్రదమైనటువంటి నెలలుగా నిర్ధారించాడు. ఈ నాలుగు కాకపోయినా మిగిలిన నెలలు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కాకపోతే ఈ నెలలు పూర్వం కాలం నుంచి వస్తున్నటువంటి దాని యొక్క ప్రాధాన్యతని అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్థిరత్వాన్ని స్థాపించాడు. దాని గురించి మీ ముందు ఈ నెల ప్రత్యేకముగా ఈరోజు రజబ్ యొక్క 22వ తారీఖు, ఈరోజు ఆదివారము, రజబ్ నెల యొక్క 22వ తారీఖు
ఈ నెలకు ఒక ప్రాధాన్యత ప్రత్యేకత ఏ విధంగా అయితే ముహర్రంకు ఉందో ఏ విధంగా అయితే మిగిలిన మూడు నెలలకు ఉన్నాయో అదే విధంగా రజబ్ నెలకు కూడా గౌరవప్రదమైనటువంటి నెలలుగా పేర్కొనడం జరిగింది ప్రియులారా దానికి సంబంధించిందే మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథంలో 9వ సూర సూరే తౌబాలో 36వ వాక్యం అరబీ భాషలో చదివి వినిపించాను దాని యొక్క అర్థము మీ ముందు ఉంచుతాను ఆ తర్వాత అల్లాహ్ యొక్క దయా కరుణ వల్ల ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఈ నెలలో ప్రత్యేకత ఏమిటిది నామమాత్రపు ముస్లింలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను అల్లాహ్ తాలా వినేవాళ్ళకి వినిపించే వాళ్ళకి దాన్ని దీర్ఘాలోచన చేసి ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక యథార్థం ఏమిటంటే ఆకాశాన్ని భూమిని అల్లా సృష్టించినప్పటి నుండి మాసాల అంటే నెలల సంఖ్య అల్లాహ్ యొక్క గ్రంథంలో అంటే లోహే మైఫూజ్లో 12 మాత్రమే వాటిలో 4 నిషిద్ధ మాసాలు ఇదే సరైనటువంటి గణన పద్ధతి కనుక ఈ 4 మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి ఇది సరాసరి అర్థం ప్రియులారా ఆ గ్రంథం నెలల సంఖ్య నిర్ధారించడం అంటే 4 పవిత్రమైనటువంటి నెలలు తెలపడం జరిగింది ఈ 4 నెలలలో యుద్ధాలు చేయడం కానీ కోట్లాటకు దిగడం కానీ ప్రత్యేకంగా నిషేధించబడింది ఈ విషయాన్నే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు కాలము తిరిగి తిరిగి యథాస్థితికి వస్తుంది భూమి ఆకాశాలు సృష్టించిన నాటి స్థితికి వచ్చేసింది ఏడాదిలో 12 నెలలు ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి వరుసగా వచ్చేటటువంటి 3 నెలలు అంటే జిల్హైదా జిల్హజ్జా ముహరం జిల్హైదా జిల్హజ్జా ముహరం ఇవి వరుసగా వస్తాయి 4వ మాసం 4వ నెల మాత్రం రజబ్ ఇది జమాదిల్ ఆఖర్ మరియు షాబాన్కి మధ్యలో వస్తుంది అంటే జమాదిల్ ఆఖర్ గతించింది షాబాన్ రాబోతుంది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి నెలే రజబ్ నెల అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది బుఖారీ షరీఫ్ యొక్క హదీసు 4662లో పొందుపరిచి ఉంది సుదీర్ఘమైనటువంటి హదీసులు ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా ఈ 4 నెలల నుంచి ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే ఈ 4 నెలలకి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే పూర్వం అజ్ఞాన కాలంలో మక్కా వాసులు దీని గౌరవంగానే భావించేవారు కాకపోతే నెలలు వెనక ముందు జరిపేటటువంటి దుష్కార్యాలు చేసేవారు వారికి ఏదైతే సులువుగా ఉంటుందో ఆ నెలని వారు హరాంగా చేసుకునేవారు నిషేధించేసుకునేవారు ఏదైతే వారికి కష్టాల్లో ఉంటాయో దానికి వారు సుఖాలుగా మార్చేసుకునేవారు అందుకే అల్లాహ్ తాలా దాన్ని ఖండించి మీరు చేసేటటువంటి పని అది కాదు ఇది అల్లాహ్ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి 12 నెలల్లో ఈ 4 మాత్రము నిషేధించబడింది గౌరవప్రదమైనటువంటి నెలలు అనేసి నిక్కార్సగా వారి యొక్క దురాచారాన్ని ఖండించడం జరిగింది ఈ 4 నెలల గౌరవప్రదమైనటువంటి నెలలు దానిలోనే ఈ రజబ్ నెల ప్రత్యేకమైనటువంటి చాలామంది ఆరాధనలు చేస్తున్నారు ఏ హదీసులో కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసినట్లుగా ఎటువంటి సహీ హదీసులు ఏమీ కూడా లేవు అదేవిధంగా కొంతమంది ఈరోజు 22వ తారీఖు రోజు మరియు 15వ తారీఖు రోజు ప్రత్యేకమైనటువంటి ఉపవాసం పెడతారు మరియు జాగరం కూడా చేస్తుంటారు అలాంటిది కూడా ఎటువంటి ఆధారాలు కూడా లేవు ఎటువంటివి కూడా తర్వాత షియావారిలో ఉండేటటువంటి దాన్ని తీసుకొచ్చి మన యొక్క సున్నీల్లో కూడా దాన్ని చర్చించడం జరిగింది అది కల్పితమైనటువంటి హదీసుల ద్వారాగా వారు ఆచరిస్తూ ఉంటారు ఇది వాస్తవమైనటువంటిది ఏది కూడా కాదు అనేసి మనం గ్రహించాలి వాస్తవానికి ఈ నెల ముందు అసమ్ అనేటటువంటి పదంతో వాడేవారు అసమ్ అంటే దానికి అర్థాలు ఖడ్గం యొక్క మెరుపు రాకూడదు అని వారి యొక్క భావన ఉండేది అంటే యుద్ధాలు చేసినట్టయితే ఒక ఖడ్గానికి ఒక ఖడ్గం ఎప్పుడైతే రాసుకుంటుందో ఒక మెరుపు వస్తుంది ఆ మెరుపు రాకుండా ఉండాలి అనేసి భావనలో అసమ్ అనేటటువంటి పదాన్ని చేర్చి ఈ నెలకు ఆ పేరు ఉండేది రజబ్ నెలకి వారు ఆ విధంగా పేరును పెట్టుకొని ఆ విధంగా దీన్ని నిషేధించుకునేవారు ఎప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు వారికి ప్రవక్త పదవి రాక ముందు వారి ఆచరణ ఆ విధంగా ఉండేది ప్రవక్త సల్లల్లాహు వారు పదవి లభించినటువంటి 5 సంవత్సరాలు మొట్టమొదటి హబషాకి అంటే వలస పోయడానికి మక్కా వదిలి మదీనా వెళ్ళక ముందు హబషాకి కొంతమంది పంపించింది కూడా ఈ నెలని ప్రత్యేకంగా పెట్టారు ఎందుకంటే యుద్ధాలు చేసేవారు కాదు కాబట్టి
వీరికి ఎటువంటి ప్రమాదం ఉండదు అనేసి మక్కా నుండి హబషా అనేటువంటి ప్రాంతానికి వలస పోవడానికి ఆజ్ఞ ఇచ్చారు. ఎందుకంటే వారికి అడ్డరు యుద్ధం ఉండదు కాబట్టి. అదేవిధంగా మరికొన్ని విషయాలు ఉన్నది, తర్వాత చెప్తాను. ముఖ్యమైనటువంటి ఏంటంటే మహాప్రవక్త సలస్నం వారు ఈ యొక్క నెలలోని, అంటే ఈ యొక్క రజబ్ నెలలోనే మహాప్రవక్త సలస్నం వారికి గగనయాత్ర చేయించడం జరిగింది. కానీ ఏ హదీసులు కూడా ఫలానా తారీఖు రోజు గగనయాత్ర జరిగింది అన్నది ఎటువంటి హదీసులు కూడా లేవు. కానీ ఈ నెలలో వెళ్ళారు వాస్తవమే. దాని గురించి మీకు ఖురాన్ యొక్క పవిత్రమైనటువంటి ఖురాన్లో సూరా కూడా ఉంది బనీ ఇస్రాయిల్, ఏదైతే సుబ్హానల్లజీ అస్రా బి అబ్దిహి లైల మినల్ మస్జిదిల్ హరామి ఇలా మస్జిదిల్ అక్సల్లజీ బారక్నా హౌలహు లి నుజీహ మిన్ ఆయాతినా హువ సమీఉల్ బసీర్ అనేటటువంటి వాక్యాలు కూడా దానికి సాక్ష్యంగా ఉన్నాయి. మహాప్రవక్త సలస్న వారికి రాత్రికి రాత్రే గగనయాత్ర చేయించడం జరిగింది. అది వాస్తవమే, ఈ నెలలోనే జరిగింది. కానీ ఫలానా రోజు ఫలానా డేట్ అన్నది మాత్రం ఫిక్స్ అన్నది ఏది కూడా లేదు. అర్రైఫుల్ మక్తూమ్ అనేటటువంటి చరిత్రలో కూడా దాని గురించి పొందుపరిచి ఉంది. ఈ నెలలో జరగడం వాస్తవమే, కానీ ఆ యొక్క తేదీ మాత్రం లోకులు ఎలాగైతే నిర్ణయించుకున్నారో అది వాస్తవం కాదు. దానికి ఎటువంటి హదీస్ యొక్క ఆధారం లేదు. కానీ ఒక మాట మాత్రం నిజం, ఈ రజబ్ నెలలోనే అల్లా సుబ్హానహు వ తఆలా ఉమ్మతి ముహమ్మదియకు ఇచ్చినటువంటి చాలా గొప్ప పెద్ద బహుమానం మాత్రం ఒకటి ఉంది. అది ఏమిటంటే సుదీర్ఘమైనటువంటి బుఖారి యొక్క హదీసులు, చాలా పెద్ద హదీసులోని మహాప్రవక్త సలస్న వారు గగనయాత్ర వెళ్ళడం జరిగింది. జిబ్రయీల్ అలైహిస్సలం వారు తీసుకువెళ్ళారు. అక్కడ అల్లా సుబ్హానహు తఆలా మీ యొక్క ఉమ్మతి గురించి 50 కూటల నమాజులు ప్రసాదించడం జరిగింది. గగనయాత్ర ఈ నెలలోనే ఇవ్వడం జరిగింది. అది మహాప్రవక్త సలస్న వారు దాన్ని తగ్గించుకుంటూ రావడము ఇది మనం చాలాసార్లు విని ఉన్నాము. చివరికి 5 కూటల నమాజు మనపై ఫరజ్ చేయబడింది రజబ్ నెలలో. ఎప్పుడో ఎవరైతే ఏ వ్యక్తి అయితే 5 కూటల నమాజ్ చేస్తాడో వాడికి అల్లా సుబ్హానహు తఆలా 50 కూటల నమాజ్ యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అనేటటువంటిది బుఖారి యొక్క హదీసులు పొందుపరిచి ఉంది. 349 మహాప్రవక్త సలస్న వారు అల్లాహ్ దగ్గర నుండి తెచ్చినటువంటి 50 కూటలకి 5 కూటలుగా తగ్గించడం జరిగింది. ఎవరైతే 5 కూటలు నమాజ్ చేస్తారో వారికి 50 కూటలు నమాజ్ చేసినన్ని పుణ్యాలు లభిస్తాయి. ఇది వాస్తవం. ఆ తర్వాత అబూ హురైరా వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త సలస్న వారు ఈ విధంగా చెబుతుండగా విన్నాను అని ఆయన సాక్ష్యమిస్తున్నారు. ఏమని, ఎవరైతే 5 కూటలు నమాజ్ చేస్తారో వారి పాపాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా క్షమిస్తాడు. ఏ విధముగా అయితే తన ఇంటి ముందు ఒక మంచి నీటి యొక్క సెలయేరు ప్రవహిస్తూ ఉంటుందో ఆ సెలయేరులో ఎవరైనా సరే 5 సార్లు స్నానం చేసినట్లయితే వాడి యొక్క శరీరంపై ఏ విధంగా అయితే మైలి ఉండదో ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ వ్యక్తి యొక్క పాపాలు తుడిచివేస్తాడు అనేటటువంటి హదీసు కూడా అబూ హురైరా వారి యొక్క ఉల్లేఖన ప్రకారంగా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమైనటువంటి విషయం ఏంటంటే 5 కూటల నమాజు తప్పనిసరిగా స్థాపించాలి. ఎప్పుడైతే పిల్లవాడు 10-11 సంవత్సరాలు చేరుకుంటాడో వాడిపై ఫరజ్ అయిపోతుంది 5 కూటల నమాజు. దీన్ని మనం మరిచిపోయి ఈ నెలలో తన కల్పితమైనటువంటి ఆచారాలు దురాచారాలుగా తయారు చేసుకుని దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. కానీ ఈ నెలలో జరిగినటువంటి మెహరాజ్ గగనయాత్రలో ఇవ్వబడినటువంటి బహుమానాన్ని మనము మరిచిపోతున్నాము. ఇది ఒకసారి మనం నెమరు వేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ నెలలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, మీ ముందు ఉంచుతాను. ఈ నెలలోని నమాజ్ ఫరజ్ అయింది. ఇదే నెలలోని మహాప్రవక్త సలస్న వారు పదవి లభించిన తర్వాత, ప్రవక్త పదవి లభించిన తర్వాత 10 సంవత్సరముల వరకు ఈ యొక్క నెల వచ్చేది, రజబ్ యొక్క నెల వచ్చేది, గగనయాత్ర వెళ్ళిన దాన్ని కూడా ప్రస్తావన చేసేవారు. కానీ ఎప్పుడు కూడా ఫలానా తేదీ అనేసి ప్రవక్త సలస్న వారికి జీవిత కాలంలో ఎప్పుడు కూడా నిర్ధారించలేదు. ప్రవక్త సలస్న స్వయంగా చెప్పి ఉండాలి కదా, ఈ యొక్క రజబ్ నెలలో ఫలానా రోజు నేను గగనయాత్ర వెళ్ళాను కాబట్టి ఇది పండగ నిర్ణయించుకోండి, ఈ నెల యొక్క ప్రాధాన్యత ఇలా ఉంది కాబట్టి మీరు 15-22 తారీఖు జాగ్రత్తలు చేసి ఉపవాసాలు పెట్టండి అని ఏ విధంగా అయితే ముహర్రం గురించి చెప్పారు, ఏ విధంగా అయితే మనం 2 ఉపవాసాలు ఎలాగైతే పెడుతున్నామో, అలాగే జిల్హజ్జా యొక్క 9వ తారీఖు ఎలాగైతే పెడుతున్నామో, అదేవిధంగా ఒకవేళ ఈ నెలకు కూడా అంత ప్రాధాన్యత ఉన్నట్లయితే 10 సంవత్సరాలు ఎప్పుడైనా సరే చెప్పి ఉండాలి. ఏ రోజు కూడా చెప్పలేదు. సహాబీల ద్వారా కూడా మనకి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అదేవిధంగా ఈ నెలలోని ఒక యుద్ధం జరిగింది. ఈ రజబ్ నెలలోనే తబూక్ అనేటటువంటి యుద్ధం కూడా జరిగింది.
తొమ్మిదవ హిజ్రీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలి మదీనా వెళ్ళినటువంటి 9 సంవత్సరాల్లో ఒక తబూక్ యుద్ధం కూడా ఈ నెలలోనే రజబ్ నెలలోనే జరిగింది. అదేవిధంగా ఒక వీరుడు యుద్ధ వీరుడైనటువంటి ఖాలిద్ బిన్ వలీద్ మరియు అబీ ఉబైదా బిన్ జర్రా రజియల్లాహు వారికి ఆద్యరలో 14వ హిజ్రీలో ఈ నెలలోనే దమస్ విజయం కూడా సాధించారు. ఈ నెలలోనే జరిగాయి. ఈ నెలలోని మంచి జరిగింది అంతేగాని చాలామంది చెడుగా భావిస్తుంటారు. ఈ నెలకి ఎటువంటి అపస్తుతనం అన్నది కూడా లేదు. అల్లాహ్ సుబ్హాన వ తాలా యొక్క 12 నెలలు కూడా గౌరవప్రదమే, కానీ ఈ 4 నెలలకు ఉండేటటువంటి ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది. ఈ నెలలోనే అది సాధించడం జరిగింది. అదేవిధంగా జుబైర్ బిన్ అవ్వాం రజియల్లాహు వారు ఈ నెలలోనే హిజ్రీ 36వ సంవత్సరంలో అతను అమరగతి అయ్యారు. ఈయన చాలా ఖాలిద్ బిన్ వలీద్ మరియు ఈయన ఎవరైతే జుబైర్ బిన్ అవ్వాం ఈయన అష్రా ముబషరాలో ఒక ఆయన అన్నమాట, ఈయన కూడా అమరగతి చెందినటువంటి ఈ నెలలోనే. అదేవిధంగా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి గారు ఎవరైతే మన మక్కా మసీదుకి చాలా పెద్దగా విశాలమైనటువంటి ప్రదేశంగా తయారు చేశారు, అదేవిధంగా ఆయన ఎక్కడైతే షిర్క్ మరియు బిదత్ ఉండేదో దాన్ని తుడిచివేయడానికి తన జీవితాంతం కష్టపడినటువంటి వ్యక్తుల్లో ఈయన ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. ఈయన హిజ్రీ 101వ సంవత్సరంలో ఈ నెలలోనే మృతి చెందారు ఆయన కూడా. అదేవిధంగా హసన్ బస్రీ రహమతుల్లాహి ఈయన ఒక ముహద్దిస్ అన్నమాట, హసన్ బస్రీ వారు ఈ నెలలోనే 110వ హిజ్రీలో మృతి నొందారు. మొహమ్మద్ బిన్ ఇద్రీస్ అంటే అనగా షాఫీ రహమతుల్లాహి ఆయన కూడా ఈ నెలలోనే 204వ హిజ్రీలో ఈయన కూడా మృతి చెందారు. అయితే ఈ నెలలో జరిగినటువంటి సంఘటనలు ఇన్ని ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఈ నెలకు ఒక ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చి జాగరమ చేయడం కానీ లేక ఖబరస్థానికి వెళ్ళి లైటింగ్ చేయడం కానీ లేక ఉపవాసం ఉండడం కానీ లేక నమాజ్ వరాయిబ్ అనేటటువంటి ఒక నమాజ్ చేసుకుంటారు మగ్రిబ్ మరియు ఇషాంకి మధ్యలో 2 రకాత్ నమాజ్లో ఫలాల్లా ఒక 10 సార్లు చదవాలి, దరూద్ 10 సార్లు చదవాలి, 2వ రకాత్లో ఫలానా చదవాలి, ఈ విధంగా కొంతమంది నమాజ్ ఫరాయిబ్ అనేటటువంటి పద్ధతిని తన సొంతంగా కల్పితాలుగా తయారు చేసుకున్నారు. అది కూడా ఎటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా మరికొన్ని బిదత్ పనులు కూడా చేస్తుంటారు. ఇవన్నీ విన్నట్లయితే మనకి చాలా ఆశ్చర్యం వేస్తాయి. ఈ నెలను కూడా వదలలేదా అనేసి ఈ నెలలో కొన్ని పండుగలు కూడా చేస్తాయి. అది మీ ముందు ఉంచుతాను చూడండి. ఈ నెలలోని 6 పండుగలు చేస్తారు. ఈ నామమాత్రం ముస్లిం అనేటటువంటి పేరు పెట్టుకున్నవారు, అహ్ల సున్నతుల్ జమాత్ అని చెప్పుకునేటటువంటి వారు వాస్తవానికి అహ్ల బిదత్ వాళ్ళు. ఎందుకంటే నిరూపితం అవుతుంది అహ్ల బిదత్ అనేసి. వాళ్ళు చేసేటటువంటి పండుగలన్నీ 6 పండుగలు ఈ నెలలో చేస్తారు. అదేంటిది, ఫస్ట్ది రజబ్కే కుండే అనేది చేస్తారన్నమాట. రజబ్ నెలలోని కుండే తినేటటువంటి వస్తువులు చనిపోయిన వాళ్ళ యొక్క పేరు మీద అర్పిస్తారు. ఏ విధంగా ముస్లిమేతరులు అర్పిస్తారో ఆ విధంగా రజబ్కే కుండే చేస్తారు. అలాగే ఉర్స్ హజరత్ ఖాజా ముహయిద్దీన్ చిష్తి రహమతుల్లాహి ఈయన ఒక ఇస్లాం ధర్మానికి మార్గం నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. వాస్తవం అది గౌరవించడము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత సాంప్రదాయం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారంటే ఎవరైతే పెద్దవారిని గౌరవించడో వారు మనవలోని లేనటువంటి వారు అన్నారు. గౌరవించాలి, ఇస్లాం ధర్మం గురించి పాటుపడిన వారికి గౌరవించడము మంచిది. వారు ఏదైతే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో నడిచారో ఆ బాటపై నడవడం మనకు తప్పనిసరి అవుతుంది. లేదంటే ఇస్లాం ధర్మం మన వరకు రాదు. మన వరకు వచ్చింది అంటే వారు ఎన్నో త్యాగాలు చేశారు, ఇది వాస్తవం. దాన్ని పండుగ రూపంలోని వారికి హద్దుని మించి మితిపీరిపోవడం అన్నది మాత్రము ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. అది పుణ్యాలకు బదులు పాపాలు మూట కట్టుకున్న వాళ్ళగా అయిపోతారు. ఆయన కూడా అజ్మీర్ షరీఫ్ గురించి ప్రత్యేకంగా పండుగ చేస్తారు. రజబ్గా మొదటి రోజు చేస్తారు అది. ఇది 2. 3వది హజ్రత్ కాలేషా మస్తాన్ వలీ అంటే గుంటూరులో పెద్ద పండుగ చేస్తారు ఈ రజబ్ నెలలోనే. అదేవిధంగా అది 16వ తారీఖు చేస్తారు. అలాగే ఇమాం జాఫర్ సాదిక్ ఇది ఒక పెద్ద కల్పితమైనటువంటి పెద్ద కథ అన్నమాట. ఒక రాజుగారు ఉండేవారు, ఆయన దగ్గర ఒక ఆడ మనిషి పని మనిషి ఉండేవారు, కష్టాలు ఉండేవారు వగేరా. ఇది కల్పితమైన సుదీర్ఘమైన కట్టు కథ ఉంది, దాన్ని పక్కన పెట్టండి. ఆయన పేరు మీద జాఫర్ సాదిక్ పేరు మీద కూడా పండుగ చేసేవాళ్ళు ఉన్నారు. 22వ తారీఖుని చేస్తారు, అంటే ఈరోజు ఆదివారం పడింది. అలాగే ఉర్స్ హజరత్ సయ్యద్ 25వ తేదీ పండుగ చేస్తారు. అలాగే షబ్బే మెహ్రా చెప్పాను కదా, గగనయాత్ర జరిగింది కానీ తారీఖు మాత్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా చెప్పలేదు, నిర్ణయించలేదు. 26వ తారీఖుని చేస్తారన్నమాట. అంటే మొత్తానికి 6 పండుగలు. ఇది ఎటువంటి ఆధారాలు లేనటువంటిది. 10
కానీ ముస్లిం సమాజంపై ఐదు పూటల నమాజ్ విధి అయింది దాన్ని మాత్రం మర్చిపోతారో దాన్ని ఆచరణలో తీసుకుంటారు. మరి ఈ నెలలోనే చాలామంది జాగరాలు కూడా చేస్తూ ఉంటారు. రాత్రి పూట జాగరం చేసి ఒక్క ఉపవాసం పెట్టినట్లయితే ఒక 100 సంవత్సరాల పుణ్యాలు వచ్చేస్తాయి, రెండో ఉపవాసం పెడితే 200 సంవత్సరాల యొక్క పుణ్యాలు వచ్చేస్తాయి వగర అనేసి వారు కల్పితమైనటువంటి మాటలు రాసుకున్నారు. వారి యొక్క గ్రంథాలు వారి యొక్క పుస్తకాల్లో ఉన్నాయి. కానీ మహాప్రవక్త సలసిన వారు మేరాజ్ వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాల పాటు జీవించి ఉన్నారు. గగనయాత్ర వెళ్ళి వచ్చారు, 10 సంవత్సరాలు జీవించి ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా రజబ్ నెలలో షబె మేరాజ్ అని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఉపవాసం ఎప్పుడు పాటించలేదు. ప్రవక్త సలసిన తన జీవితకాలంలో ఎప్పుడు పాటించలేదు, సహాబీలు పాటించలేదు, తాబెయిన్ కూడా పాటించలేదు. తర్వాత వీరు కల్పించుకున్నారు, షియా వర్గం వాళ్ళు తీసుకొచ్చారు. ఆ రాత్రిలో ఆరాధన చేసినట్టుగా ప్రత్యేకంగా ప్రవక్త సలసిన వారు ఆ రోజు రాత్రి నమాజ్ ఇవ్వబడింది, పెద్ద బహుమానమే, దానికి నమాజ్ స్థాపించండి అన్నారు. అంతేగాని ఆ ప్రత్యేకమైన రోజు పెట్టుకొని ఆ రోజుకి ఎక్కువ నమాజులు చేయడం కానీ ఆ రోజు ఉపవాసం పెట్టడం కానీ ఎటువంటి గ్రంథాధారాలు కూడా లేవు. అదేవిధంగా ఉపవాసం గురించి ఎటువంటి గ్రంథాధారం లేదు. అదే షబ మేరాజ్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వారికి ఇచ్చినటువంటి బహుమానము, ప్రత్యేకమైనటువంటి బహుమానం ఏంటిది, నమాజ్. దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కావున ప్రియులారా, ఎవరైతే చిత్తశుద్ధితో రోజుకి 5 పూటలు నమాజ్ చేస్తారో వారికి 50 పూటలు నమాజ్ పుణ్యం లభిస్తుంది. అంతవరకు మాత్రమే షబ మేరాజ్లో వచ్చినటువంటి సంఘటనలు అయితే చాలా చూశారు ప్రవక్త సలసిన వారు. ఆ సంఘటనల ప్రస్తావన ఎవరు తీసుకున్నారు, కానీ ఈ యొక్క నెలని, ఈ యొక్క రజబ్ యొక్క నెలలోని రకరకాలైనటువంటి షిర్క్ మరియు బిదత్ పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎటువంటి ఆధారాలు లేనిది. ఏ విధంగా అయితే ముహరం నెల యొక్క ప్రస్తావన వచ్చింది, జిల్ హైదా జిల్ హజ్జా ముహరం, ఈ మూడింటికి ఎలాగైతే గౌరవప్రదమైతే ఉన్నాయి, దానికైతే ఉపవాసాలు పెట్టేవి, నమాజు చేసే వగర దాన ధర్మాలకు ప్రత్యేకత ఉన్నాయి. కానీ ఈ రజబ్ నెలలో కేవలము యుద్ధాలు చేయడం ఆరంభం చేయబడింది, గౌరవప్రదమైనటువంటి ఒక మాట ఇవ్వబడింది అంతవరకే. కానీ ఈ నెలలో చేసేటటువంటి కార్యాలు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబడలేదు. కానీ దీన్ని ఏ విధంగా గౌరవించారు, ఆ విధంగా గౌరవించాలి. ఈ 4 విలువ ఉన్న దాంట్లో పుణ్యాలు చేసుకుంటే ఇన్షాల్లా తప్పనిసరిగా అల్లా తాలా పుణ్యాలు ఎక్కువ ఇస్తాడు. అదేవిధంగా ఈ 4 నెలల్లో ఎవరైనా సరే తప్పుడు పని పాపాలు చేసుకున్నా సరే దానికి 2 కూడా శిక్షలు ఉంటాయన్నది మనం గ్రహించాలా. కావున ఈ యొక్క 4 నెలల్లో ఇదొక నెల, ఇది మధ్యలో వచ్చేటటువంటి నెల కాబట్టి చాలామంది దీన్ని మర్చిపోతారు. అందుగురించి మహాప్రవక్త సలసిన వారు దీన్ని ప్రత్యేకంగా రజబ్ నెలని కూడా మీరు గౌరవించండి అన్నంత వరకు అది సమంజసమే. ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆరాధనలు మాత్రం లేవు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరినీ కూడా ఈ నెలను కూడా గౌరవించేటటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఈ నెలలో కూడా దాన ధర్మాలన్నీ చేయడం సమంజసమే, కానీ ప్రత్యేకమైనటువంటి తేదీ పెట్టుకుని చేసేటటువంటి అవసరము ఎటువంటిది లేదు. అల్లాహ్ తాలా మనందరినీ కూడా దీన్ని గౌరవించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.